తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని ఒక మహానుభావుడు, శ్రీ విద్యా ఉపాసకుడు. ఆయన ఎంత దరిద్రాన్ని ఒకానొకప్పుడు అనుభవించారు అంటే తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆయన రోజు శ్రీచక్రాన్ని అర్చన చేసేవారు, లలితా సహస్రం చదివేవారు. ఒకనొక సందర్భంలో ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేదు, కనీసం ఒక పండు లేదు, ఒక కాయ కూడా లేదు, ఇంట్లో పదార్థం కూడా లేదు పచనం చేసి పెట్టడానికి. అటువంటి స్థితిలో ఆయన దిగులు చెందలేదు. మా ఏదైనా అనుగ్రహించగలిగినటువంటి తల్లివి నువ్వే, అటువంటి నీ పాదములే పట్టుకుంటాను అని లలితా సహస్రం ఆ రోజు 27 సార్లు చేశారు. అలా 3 రోజులు చేశారు. ఏమీ నివేదన చేయడానికి లేకపోతే ఇంత నీళ్లు తీసి నీటిని మాత్రమే నైవేద్యమని భావన చేసి నివేదన చేశారు. అమ్మవారు సంతోషించి బాలాత్రిపుర సుందరిగా అనుగ్రహించి ఆయన బాలామంత్ర సిద్ధి. ఏది తరియం పట్టు అంటే అమ్మవారు ఇంత పిడికెడు ధాన్యం బంగారు ధాన్యం వేస్తే ఆ తరువాత అది అక్షయమై ఇంట్లో ఎక్కడ చూసినా బియ్యపు రాసులు నిండి నిబిడీకృతమైంది. అంత దయాస్వరూపిణి. ఏదో పెట్టాలి, ఏదో పెట్టాలి, ఏదో పెట్టాలనే దానికన్నా నీకు ఏది కలిగితే, దేనితో నువ్వు తృప్తి చెందితే, ఏది నువ్వు పెట్టగలిగితే అది అమ్మవారికి ప్రీతితో పెట్టు. ప్రీతితో పెడితే, ఆ భక్తితో పెడితే అమ్మవారు చాలా ప్రీతి చెంది నిన్ను అనుగ్రహిస్తారు. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులభమైనటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు.